One boy and one girl, I request on the stage, please come and give your feedback. Thank you. Good morning, one and all. I welcome all our dignitaries. ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ ముందు కంగ్రాచులేషన్స్. మనకి పోలా భాస్కర్ సార్ లాంటి కమిషనర్ ఉండడం మనం చేసుకున్న అదృష్టం. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, బికాస్ ఇప్పటి వరకు మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ సినారియో చూసుంటారు. డిగ్రీ అయిపోయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా, చేతిలో జాబ్ లేకుండా కంపెనీస్ బయట తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది నేను చూశాను. సో ఇప్పుడు మన ఎవ్వరికి కూడా పరిస్థితి లేదు. మనకి ఇంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఇంత మంచి జాబ్ మేడం మన కాలేజ్లోనే మనకి చేశారు. మన కాలేజీ కాదు, బయట కాలేజెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ అకామిడేట్ అయ్యేలాగా చాలా చక్కగా సర్ తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల మనం ఈ రోజులో చక్కగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. సో ఈ రోజు మనకి జాబ్ మేళ పెట్టడమే కాదు, జాబ్ మేళ ఈ రోజు మనం అటెండ్ అవ్వడానికి మనకి 2 ఇయర్స్ ముందు నుంచే సార్ ప్లాన్ చేశారు. మన అకాడమిక్ కరికులంలో లైఫ్ స్కిల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ, ఈ రోజు జాబ్ ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడగలగాలి. ఈ రోజు మన అందరూ సిఈజేపి పోర్టల్ రెజ్యూమ్స్ లో స్కిల్స్ అంటే అందరూ ఒక 4 లైఫ్ స్కిల్ కోర్సెస్ పెట్టుకున్నారు, 4 స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోగలిగారు? ఆ రోజు సార్ ఇనిషియేటివ్ తీసుకుని అవి మన కరికులంలో యాడ్ చేయగలిగారు కాబట్టి ఈ రోజు అవి మనం జాబ్ కి యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఆ నాలెడ్జ్ మనకు ఉంది. ప్రతి ఒక్కరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నా సెక్టార్లో నేను చెప్పాలనుకుంటే ఫుడ్ అడాప్టేషన్ చేశాను, డైరీ టెక్నాలజీ చేశాను, పౌల్ట్రీ ఫార్మింగ్ చేశాను. ఐ హావ్ ఆల్ స్కిల్స్ రిగార్డింగ్ దాట్ పర్టికులర్ నాలెడ్జ్. సో యాజ్ అ లైఫ్ సైన్స్ స్టూడెంట్, యాజ్ అ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ స్టూడెంట్ నేను చాలా ఆనర్ఫుల్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ ఫార్మా ఇండస్ట్రీకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళగలిగినా, ఎస్ ఐ హావ్ దిస్ పర్టికులర్ స్కిల్, నేను చక్కగా మాట్లాడగలను, ఐ హావ్ ప్రాపర్ నాలెడ్జ్ ఇన్ దిస్ అని నేను చెప్తాను. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ హార్డ్ వర్క్. నాట్ ఓన్లీ సార్, సార్తో పాటు మన ప్రిన్సిపల్స్, మన కోఆర్డినేటర్స్, రెగ్యులర్గా మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మనకి దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడం వల్ల మనకి ఇది జరిగింది. సో ఐ థ్యాంక్ ఆర్ కమిషనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి యూట్యూబ్ ఛానల్.